తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని. తండ్రి ఎప్పుడూ కొడుకు ఆనందంగా ఉండాలని చూస్తాడు. తను అరిగిపోయినా, తన శరీరం పడిపోతున్నా కూడా, ఆఖరికి తను ప్రాణాలు విడిచిపెట్టేస్తున్నప్పుడు కూడా కొడుకు ఒళ్ళో తల పెట్టుకుని వదిలిపెట్టేయాలని కోరుకుంటాడు. ఆ కొడుకు అంటే అంత ప్రీతి తండ్రికి. తాను ఏమైపోయినా పర్వాలేదు, కొడుకు సంతోషంగా ఉంటే చాలు. అటువంటి లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే, పరమశివుడే ఈ లోకంలో తండ్రిగా తిరుగాడుతుంటాడు. నే చెప్పలేదు, యజుర్వేదం చెప్పింది ఈ మాట. అష్టమానువాకంలో చెప్పింది, నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అని. మయస్కరాయచ గురువు రూపంలో శంకరుడు తిరుగుతూ ఉంటాడు. గురువుగారు ఎదురుగుండా ఉండగా ఇంకా శంకరుణ్ణి పట్టుకోవడానికి వేరే ఎక్కడో ఉండడు, గురువుగారి రూపంలోనే ఉంటాడు శంకరుడు. కాబట్టి మయస్కరాయచ గురువు రూపంలో శివుడు తిరుగుతున్నాడు, గురువు రూపంలో తండ్రి రూపంలో శివుడే తిరుగుతున్నాడు. నీకు పరమశివుడు ఎదురుగుండా వచ్చి ఢమరకం పట్టుకుని పినాకం చేత్తో పట్టుకుని నేను ఆదేశించక్కర్లేదు. గురువుగారు నీకు ఫోన్ చేసి, ఎవరైనా నా ఆజ్ఞ బలనా చోటుకెళ్ళు అంటే అంతే, శివాజ్ఞ అది. శంకరుడు ఆజ్ఞాపించాడు నిన్ను గురువుగారు తప్పకుండా, అంతే. ఇంక నీ బుర్ర పెట్టవలసిన అవసరం లేదు. గురువుగారు ఏదైనా ఆలోచించి నీకు చెప్పారు, అది ఆదేశం అంతే. మీరొకటి బాగా గుర్తుపెట్టుకోండి, లోకంలో ఎవరైనా చెప్తే సలహా, గురువుగారు చెప్తే ఆజ్ఞ. అలా కాదండి అన్న మాట లేదు అసలు గురువు దగ్గర. గురువుగారు అన్నారంతే, ఇంకొక మాట ఉండదు దానికి. గురువుగారు మీరు ఇన్ని చెప్పకండి, మీరు ఆజ్ఞాపించండి అనాలంటే, ఇది రాముడు అంటే. ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అంటాడు. మీరు నన్ను ఆజ్ఞాపించండి గురువుగారు, పెద్ద ఉపోద్ఘాతం చెప్పకండి. ఒరే రామ, ఏమనుకోకు, నీకు చిన్న పని చెప్తాను, నువ్వు చెయ్యాలరా అనకండి గురువుగారు, నాకు అవమానం అది. నేనున్నది ఎందుకో, మీ ఆజ్ఞ అవుదల దాలుస్తాను. ఆజ్ఞాపించండి, నేనేం చేయాలో చేసేస్తానంతే. కాబట్టి ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అంటాడు. కాబట్టి గురువుగారు చెప్పినటువంటి మాట ఆజ్ఞ, తండ్రి గురువు. ఎందుకని, తండ్రి ఉపనయనం చేసి యజ్ఞోపవీతం వేసి సంధ్యావందనం చేసుకోమని గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేశాడు. మంత్రోపదేశం చేసినటువంటి తండ్రి గురువు. ఆ గౌరవం శాస్త్రం మీద ఉంటే జంజమే బరువు అయిపోయిందన్న వాళ్ళకి నేనేం చెప్పగలను. కాబట్టి ఆ తండ్రి ఆచార్యుడయ్యాడు, గురువు అయ్యాడు. ఇప్పుడు ఆయన తండ్రే కాదు, గురువు కూడా. అందుకే పరమ జాగ్రత్తతో మసులుకోవాలి పెద్దల పట్ల, తండ్రి పట్ల. తండ్రి లేనప్పుడు తండ్రిలా ఉపనయనం చేసి స్నాతకం చేసిన అన్న పట్ల, అటువంటి అన్నని ధిక్కరించి బ్రతకడం పరమ దారుణం. ఆ ఖాతాలో ఎన్ని పాపాలు పడిపోతాయో కట్టి కుడిపినప్పుడు తెలిసి వస్తుంది. కాబట్టి ఎక్కడి ధర్మం అక్కడ పాటించాలి. అందుకే ఆయన అన్నాడు, పితృవచన నిర్దేశ, మా నాన్నగారు మీతో నన్ను పంపారు. ఏమని చెప్పారు పంపినప్పుడు? ఆయన ఏం చెప్తే అది చీరా అన్నారు. ఇప్పుడు నేను మీరు చెప్పిన తర్వాత కూడా ఆలోచిస్తే ముందు అవమానం మా నాన్నగారిని చేసినట్టు. మా నాన్నగారు చెప్పింది ఏమిటి? మీతో వెళ్ళి మీరు చెప్పింది చేయమని. కాబట్టి మా తండ్రి నాకు జన్మనిచ్చినవాడు. నమ శంకరాయచ, ఆయన నాకు ఈ లోకంలో శంకరుడు, ఆయన నా గురువు, ఉపనయనం చేశాడు. పితుర్వచన నిర్దేశాత్, పితుర్వచన కారణాత్, వచనం కౌశికస్యేతి. మహానుభావుడు, గురువు, కౌశికుడైనటువంటి నువ్వు కాదు మీరు నన్ను ఆజ్ఞాపించారు. కాబట్టి నేను ఎందుకు చెయ్యను? ఖచ్చితంగా తాటకాసంహారం చేస్తాను, అది నా కర్తవ్యం. ఏమి గురు శిష్య సంవాదం అండి, ఏమి మాటలు అసలు. అసలు రామాయణం చదివిన తర్వాత గురువుగారు ఏ విషయంలోనైనా కొంచెం బ్రతిమాలి చెప్తే చాలా బాధగా ఉంటుంది. ఏమిటి గురువుగారు నన్ను బ్రతిమాలడం? ఏమిట్రా, ఆజ్ఞాపించవలసిన వారు. చెప్పు కాలు కింద ఎలా పడి ఉంటుందో, గురువుగారి కాలు కింద నేను అలా బతుకుతున్నవాణ్ణి. ఆయన అనుగ్రహం లేని నాడు నేనేం చెయ్యగలను? నా సమస్త యశస్సుకు ఆయన కారణం, నా జీవితానికి ఆయన కారణం. అటువంటి గురువు నన్ను ఆజ్ఞాపిస్తారంతే. అయితే గురువుగారు ఎందుకు అంత ప్రేమగా అనునయంగా మాట్లాడడం అంటే, గురువు శిష్యుణ్ణి కొడుకు కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా? గురువు శిష్యుణ్ణి అంత ప్రేమించడానికి ఒక కారణం ఉంది. లోకంలో ఎవరి ఆస్తి అయినా సరే కడుపున పుట్టిన బిడ్డలకు వెళ్ళిపోతుంది. ఏ వీలునామా రాశాడా రాయలేదా వదిలేయండి. తండ్రి గారు సంపాదించి శరీరం వదిలేస్తే కొడుకు వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటే ఇమ్మని పక్కింటి వాళ్ళు అడగరు. కానీ గురువుగారి ఆస్తి ఆయన వాక్కు, గురువుగారి ఆస్తి ఆయన ఉపదేశం.
గురువుగారి ఆస్తి ఆయన నమ్మిన సంప్రదాయం, గురువుగారి ఆస్తి ఆయన జపం చేసిన మంత్రం, గురువుగారి ఆస్తి ఆయన నమ్మిన ఈశ్వరుడు, దానికి వారసుడు శిష్యుడు. గురువుగారి ప్రజ్ఞంతా ఎవరికెడుతుంది అంటే శిష్యుడికెడుతుంది. అందుకే లోకంలో మిగిలిన వాళ్ళ ఆస్తి శరీరానికి పుట్టిన వాళ్ళకెడుతుంది, గురువుగారి ఆస్తి గురువుగారిని నమ్ముకుని గురువుగారి వెంట తిరిగిన శిష్యులకు వెళ్ళిపోతుంది. గురువు ఉదారుడు. ఆ ప్రేమ చేత గురువు తిన్నగా ఆజ్ఞాపించడు, అనునయంతో మాట్లాడతాడు. ఒరే నానా కొంచెం రా అంటారు. అలా అనకుండా గురువుగారు ఉండలేరు, కానీ అలా గురువుగారు మాట్లాడాలని నువ్వు మాత్రం కోరుకోకూడదు. ఎప్పుడూ ఆజ్ఞాపించమని అడగాలి, అది శిష్యధర్మం. అనునయంగా మాట్లాడడం గురువుగారి ధర్మం, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యం అలా ఉంటుంది. అందుకే వెంటనే తాటకాసంహారం చేయడానికి రామచంద్రమూర్తి సిద్ధపడ్డారు. సిద్ధపడి తాటకాసంహారం చేశారు. ఇంతకీ నేను రామాయణంలో ప్రసంగం మొదలు పెడదామనుకున్నది మారీచుడి గురించి, కానీ సంభాషణలలో ఉండేటటువంటి మెరుపుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఓ అక్కడక్కడా చూపిస్తున్నానంతే. కాబట్టి ఇప్పుడు మారీచుడు ఆయన ఉండిపోయాడు. ఆయన విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి యజ్ఞం దగ్గరికి వచ్చాడు. ఎవరితో కలిసి వచ్చాడు? సుబాహుతో కలిసి వచ్చాడు. వచ్చి యజ్ఞం జరుగుతున్నప్పుడు చూశాడు రాముణ్ణి. తనీ చెప్పుకున్నాడు అరణ్యకాండలో, ఈ పిల్లాడు ఏం చేస్తాడు, ఒక్క వస్త్రం కట్టుకున్నాడు చిన్న పిల్లాడు, ఓ చిన్న పిలక పెట్టుకుని ఉన్నవాడు, వీడిని నేమన చేస్తాడా అనుకుని తిన్నగా యజ్ఞకుండం మీదకు వచ్చి నెత్తురు వర్షించాడు రాముడికి కనపడుతుండగా. రాముడు లక్ష్మణస్వామి వంక తిరిగాడు. తిరిగి అన్నాడు, మానమం పరమోదార అస్త్రం పరమభాస్వరం చిక్షేప పరమక్రుద్ధో మారీచోరసి రాక్షస అన్నాడు. లక్ష్మణ, వీణ్ణి చంపను, జీవితాంతం గుర్తుండిపోయే దెబ్బ కొడతాను అని మానవాస్త్రం ప్రయోగించాడు. మానవాస్త్రానికి లక్షణుడు చాలా చల్లగా ఉంటుంది, చాలా చల్లగా ఉండి స్పృహ తప్పిపోయేట్లు చేస్తుంది. ఆ అస్త్రం పెట్టి కొట్టిన కారణం చేత స్పృహ తప్పిపోయినటువంటి మారీచుణ్ణి ఆ అస్త్రం 100 యోజనముల సముద్రం అవతలకి తీసుకెళ్ళి సముద్రంలో పారేసింది. వాడికి తెలివొచ్చింది. తెలివొచ్చి అమ్మ బాబోయ్ రాముడి జోలికి వెళ్ళకూడదని లంకాపట్టణానికి వెళ్ళిపోయాడు. తర్వాత కనపడలేదు. కానీ మీరొకటి గమనించండి, ఇదే రామాయణంలో జరిగినటువంటి పెద్ద మలుపు, పెద్ద పొరపాటు కూడా. అదే కృష్ణ భగవానుడు అనుకోండి, అవతార స్వీకారం దగ్గర నుంచి ఎక్కడా ఎవరిని ఏ కారణానికి వదిలిపెట్టాడు? కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవిచనుబాలు త్రావిచంపే 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటంబు కులద్రోసే 7వ కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీల్చి మృతుని చేసి తల్లి వెన్నలకునై తనురోలు కట్టంగా సబలుడై మద్దుల కులద్రోసి బకుల గ్రేపుల కాచు పశుల గ్రేపుల కాచుచూ బకుని చీల్చి. ఆయన ఒక్కడిని విడిచిపెట్టలేదు. కన్నులు తెరవని కడుచిన్ని పాపడయ్యుండి పూతనా సంహారం చేశాడు. అంత గొప్పగా రాక్షస సంహారం చేస్తాడు తప్ప ఏ ఒక్కడిని వదిలిపెట్టడు. రాముడు మనుష్యుడిగా వచ్చాడు, ఈశ్వరుడిగా రాలేదు. అందుకే రామావతారం మనుష్యుడికి అంత దగ్గరగా ఉంటుంది. దేవాలయం మీద సుదర్శనం కనపడింది అనుకోండి, విమానం మీద లోపల ఉన్నవాడు ఎవరో మనకి తెలియదు. అది ఆదికూర్మానికి దేవాలయమో, వామనమూర్తికి దేవాలయమో, లేకపోతే లక్ష్మీనారాయణ స్వామి ఆలయమో మనకి తెలియదు. కానీ పైన విమానం మీద సుదర్శనం కనపడితే విష్ణువాలయం అంటాం. కానీ రామాలయాన్ని విష్ణువాలయం అనరు లోకంలో, రామాలయం అని అంటారు. సీతమ్మని లక్ష్మీదేవి అని ఎవరన్నారో సీతమ్మ అంటారు. ఏ ఎందుకని అంటే రాముడు నరుడికి అంత దగ్గరయ్యాడు. రాముడంత దగ్గరైపోయినటువంటి నరుడు లోకంలో ఇంకోడు లేడు. ఇంకా ఏ అవతారం కూడా మనుష్యునికి అంత దగ్గరగా రాలేదు. 16 నెలల మనుష్యుడిగా ప్రవర్తించాడు. రామాయణంలో రాముడు దేవుడని చదివితే ఎంత పనికొస్తుంది అంటే చెప్పడం చాలా కష్టం. రాముడు నరుడని చదివితేనే రామాయణం పనికొస్తుంది. అందుకే మహానుభావుడు 16 గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి నరుడిగా ఈ లోకంలో సంచరించాడు. నరుడికి ఒక లక్షణం ఉంటుంది, ఇంకేం చేస్తాడు లేదు అంటాడు, ఉపేక్షిస్తాడు. అలాగే మారీచుడిని వదిలిపెట్టాడు, అరణ్యకాండలో కొంప ముంచేశాడు. మానవాస్త్రం పెట్టి కొట్టకుండా చంపేస్తే ఏమై ఉండేదో రామాయణం. కానీ అవతార ప్రయోజనం ఒకటి ఉంది కదూ,
దానికోసమని చెప్పి ఈశ్వర సంకల్పం ఒకటి ఉంటుంది పైన, ఉండాలి మారి ఇచ్చాడు అప్పటి వరకు, అందుకుండిపోయాడు. అందుకని మానవాస్త్రం పెట్టి నూరు యోజనముల సముద్రానికి అవతల పడిపోయేటట్టుగా కొట్టాడు. సుబాహువుని ఆగ్నేయస్త్రం పెట్టి కొట్టాడు వక్షస్థలం మీద, వెంటనే నిద్రకొక్కుపడి చచ్చిపోయాడు. మిగిలిన రాక్షసులందరినీ వాయవ్యాస్త్రం పెట్టి కొట్టి చంపేశాడు. ఒక్క మారీచుడిని నిలిచాడు. ఈ మారీచుడు తర్వాతి కాలంలో ఏం చేశాడు అంటే, తనే చెప్పుకున్నాడు ఒకప్పుడు, రావణాసురుడితోటే చెప్పుకున్నాడు ఈ కథంతా కూడా. తర్వాత మళ్ళీ రాముడు సీతమ్మ తల్లితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు దండకారణ్యంలో చూశాడు రాముడిని. అప్పటి వరకు ఇక రాముడు జోలికి వెళ్ళాడు. ఎందుకని అంటే చిన్నపిల్లవాడిగా చూసినప్పుడు ఉండిపోయినటువంటి భయం అటువంటిది. సరే, ఈ మారీచుడు దండకారణ్యంలో ఉంటున్నాడు. రావణాసురుడు మారీచుడి సహాయం కోసం బయలుదేరాడు ఒకప్పుడు. అసలు మారీచుడు రావణాసురుడు ఎందుకు బయలుదేరినట్టు మారీచుడి దగ్గరికి? సంభాషణ చాతుర్యం ఒకటి ఉంటుంది. రావణాసురుడు రాముడి జోలికెళ్ళేటట్టు చేసి సీతాపహరణం జరిగేటట్టుగా చెయ్యాలి. ఎవరికి అది అవసరమైంది? శూర్పణకి అవసరమైంది. కామించిన స్త్రీ పురుషుడు ధర్మానికి కాదన్నా ఎంత ఉపద్రవాలు తీసుకురాగలదో భారతంలో శిఖండి నిరూపిస్తుంది, రామాయణంలో శూర్పణక నిరూపిస్తుంది. ఆ మొండితనం అంత పనిచేసింది. శూర్పణక రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, నేను రాముణ్ణి కామించాను, లక్ష్మణుణ్ణి కామించాను, సీతమ్మ మీదకి వెళ్ళి పడిపోయాను, అంత అందమైన భార్య ఉంది కాబట్టి నన్ను చేపట్టట్లేదన్న అక్కసుతో సీతమ్మ మీద పడ్డాను, నా ముక్కు చెవులు కోశారని నిజం చెప్పలేదు. రావణాసురుడి దగ్గరికి వెళ్ళి పడిపోయి, నీకు గూఢచారు లేరు, ఎక్కడేమవుతోందో తెలీదు, రాముడు వచ్చాడు 14,000 మందిని చంపేశాడు, నువ్వు ధూర్తుడివి అంతా నింద చేసేశాక ఓ మాట అంది, నీ ముక్కు చెవులు ఎవరు కోశారని అడిగాడు. ఆవిడంది, సీతమ్మ యొక్క అంగాంగ వర్ణనం చేసింది, అంత అందగత్తె, ఆవిడ నడువు సన్నంగా ఉంటుంది, అమ్మ అందమే, అవన్నీ ఇప్పుడు ఆ అందం అంతా వర్ణించడం నాకు అంత పెద్ద ఇష్టం ఉండదు, ఆవిడ గుణములు వర్ణించడం నాకు సంతోషం. ఆవిడ అందం అంతా వర్ణించి ఆ శూర్పణకంది, అటువంటి స్త్రీని భార్యగా పొందిన పురుషుడెవడో వాడు ధన్యాత్ముడు, అటువంటి స్త్రీ భార్యగా లేకపోతే వాడు ఇంద్రుడైనా ఏదో తక్కువవాడు. నీకు ఆమె భార్య కావాలని ఆమెని అపహరించి తెచ్చి నీకు భార్యగా ఇద్దామని ప్రయత్నించాను, ఆగ్రహించిన రామలక్ష్మణులు నా ముక్కు చెవులు కోసేశారు, నువ్వు వెళ్ళి సీతమ్మని తెచ్చుకోవాలి. వాడు కామ పిశాచి, ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో వాడికి పగరగిలింది, సీతమ్మ తల్లి మీద విశేషమైనటువంటి కాముకత్వం కలిగింది, తెలుసు రాముణ్ణి ఎదిరించలేనని. అందుకని రాముడు దూరంగా వెళ్ళిపోవాలి, సీతాపహరణం చెయ్యాలి. రాముడు వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మణుడు కూడా వెళ్ళిపోవాలి. ఒకసారి బుర్రలోకి అనవసరమైన ఆలోచన రాకూడదు, కానీ వచ్చిందా ఎంత క్రూరమైన ప్రణాళికైనా ఇక్కడి నుంచే వస్తుంది. మన ఏవ మనుష్యాణం కారణం బద్ధమోక్షయోహు, ఒకడు మహాత్ముడయ్యాడు అంటే వాడి మనసు మంచిది కాబట్టి, ఒకడు పరమ దుర్మార్గుడయ్యాడు అంటే మనసు పాడైపోయింది కాబట్టి. మనసు దేని చేత ప్రభావం చెందుతుంది అంటే, మనసు దేన్ని తిందో దానివల్ల ప్రభావం చెందుతుంది. నేను కల్మషమైనటువంటి ఆహారం తిన్నాననుకోండి ఆరోగ్యం పాడైపోతుంది. మనసులోకి వెళ్ళకూడనివి పెడుతున్నాయనుకోండి, దానికి కిటికీలు ఉంటాయి, అందులోంచి చూస్తుంది అది, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఇందులోంచి మీరు ఏవి పంపిస్తున్నారో దాని చేత మనసు ప్రభావితం అవుతూ ఉంటుంది. నేను చూడకూడనిది చూశాననుకోండి మనసు కదిలిపోతుంది, నేను వినకూడనిది విన్నాననుకోండి మనసు ఉద్వేగపడుతుంది, నేను తినకూడనిది తిన్నాననుకోండి మనసు ఉద్వేగపడుతుంది, నేను ముట్టుకోకూడనిది ముట్టుకున్నాననుకోండి మనసు ఉద్వేగపడుతుంది, నేను ఏది చూడాలో అది చూస్తున్నాననుకోండి పరమశాంతంగా ఉంటుంది, నేను ఏది వినాలో అది వింటున్నాననుకోండి పరమశాంతంగా ఉంటుంది, నేను ఏది తినాలో తిన్నాననుకోండి పరమశాంతంగా ఉంటుంది. 5 రంధ్రములలోంచి ఏవి లోపలకెడుతున్నాయో దాన్ని బట్టి మనసు ప్రభావితం చెందుతూ ఉంటుంది. అందుకే వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళో సుమతి. ఏదో వినపడింది కదా అని రెచ్చిపోకూడదు, జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా విషయం గురించి తెలుసుకోవాలి, తెలుసుకోకుండా ఉద్రేకపడకూడదు. ఇప్పుడు శూర్పణక చెప్పింది, ఉద్రేకపడిపోయాడు, ఉద్రేకపడి మనసు కదిలిపోయింది వెంటనే. అది రాక్షస సంబంధమైన మనస్సు, దాన్ని అలా పెంచి పోషించుతున్నాడు, చక్కటి నీతి బువ్వ పెట్టి, అంటే చూడకూడనివి చూస్తాడు, వినకూడనివి వింటాడు, ముట్టుకోకూడనివి ముట్టుకుంటాడు, ఉద్వేగపడదా మనసు మరి?
అందుకని ఇప్పుడు సీతాపహరణానికి కుట్ర లోపల చేశాడు. ఆ మనస్సేనండి, అది సాత్వికమైంది అనుకోండి, మీరు ఎక్కడ కూర్చోండేది కాశీపట్టణానికి వెళ్ళిపోతుంది. శంకరాచార్యులు వారు మానస పూజ ఇవ్వాల, రత్నైకల్పిత మానసం హిమదలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రరచితం పుష్పంచ ధూపం తదా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. కళ్ళు మూసుకు కూర్చుంటే కాశీపట్టణం, కాశీపట్టణం అంతరాలయం, ఆ విశ్వనాథాలయం, అందులో ఉన్నటువంటి శివలింగం, అక్కడికి వెళ్ళి కూర్చుని మా ఆవిడ చేతిలోకి అందిస్తుంటే కళ్ళు మూసుకుని నేను ఓం నమో భగవతే అంటూ ఆ స్వామికి ఆవుపాలతోటి శుద్ధజలంతో నీతితోటి శుద్ధజలంతో తేనెతోటి శుద్ధజలంతో అభిషేకము చేసేయచ్చు. కాశీపట్టణం అంతా తిరగచ్చు, గంగానది ఒడ్డును నిలబడచ్చు, గంగలో స్నానం చెయ్యొచ్చు. మనసు కానీ శాంతంగా ఉందా, అది ఉత్తమమైన ఫలితాలు కట్టబెట్టేస్తుంది. ఆఖరికి నిద్రపోతున్నా కూడా రామాయణం వాటిల్లోనే తిరుగుతుంటాయి. ఎందుకని అంటే అది అంత సత్వగుణంతో పరిఢవిల్లి ఉంది. మీరు అందించారు కాబట్టి రామాయణం పట్టుకుంది. మీరు రామాయణం అందించలేదు అనుకోండి, అందించకుండా మీరు ఉద్వేగపడే వస్తువు అందించారనుకోండి, అంతే జడలు విప్పి లేస్తుంది. ఇదే సభ కత్తులు కర్రలు పట్టుకు లేచిపోయేటట్టుగా కూడా ఎవరైనా ప్రసంగం చేయొచ్చు. కత్తి కర్ర పట్టుకుందాం అనుకున్న వాడి మనసు కూడా మారిపోయి లేదు ప్రశాంతంగా బతుకుదాం అనేటట్టు కూడా మాట్లాడచ్చు కదూ. మనసు ఉద్వేగపడడాన్ని బట్టి మనసు ప్రణాళిక రచన చేస్తుంది. ఆ ప్రణాళిక రచన ఎంత ఉద్వేగపడిందో అంత కుట్రస్తుంది. అంత కుట్రా చేశాడు. మారీచుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి నువ్వు నాకు మహోపకారం చెయ్యాలి, నువ్వు తప్ప నాకెవరు చేస్తారు ఉపకారం అన్నాడు. కానీ మీరు ఒకటి గమనించాలి, అవతలవాణ్ణి బుట్టలో వేసుకుని మోసం చెయ్యడానికి వశం చేసుకునేటట్టుగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ అన్నదానికి ఎక్కడైనా విశ్వవిద్యాలయం పెడితే దానికి వెతుక్కోకుండా వెంటనే ఆచార్య పదవిలో కూర్చోపెట్టడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి రావణాసురుడు. తనకి అవతలవాడు లొంగేటట్టుగా మాట్లాడతాడు. అది ఒక్కొక్కసారి నయంతో మాట్లాడతాడు, ఒక్కొక్కసారి కుదరదనుకుంటే భయపెట్టి మాట్లాడతాడు. అవతల వారిని తన వైపుకి వంచుకుంటాడు తన ప్రయోజనానికి వీలుగా. దానికి అవతల వారిని అలా ఆలోచించేటట్టు చేస్తాడు. ఏ సీతమ్మ తల్లి లాంటి వాళ్ళ దగ్గరో విఫలమయ్యాడంతే. అది దుష్టప్రజ్ఞ రావణుని యందు. అటువంటి బుద్ధి ఉండకూడదు. రామాయణం చదివితే ఓ నా వాక్కులు ఇలా ఉండకూడదు అని తెలుస్తుంది. అందుకే మారీచుడి దగ్గరికి వెళ్ళి నువ్వు తప్ప ఎవరు చేస్తారు ఉపకారం, మహోపకారం నువ్వు ఒకటి చెయ్యాలి అన్నాడు. ఏం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఏం కావాలి నీకని అడిగాడు మారీచుడు. అడిగితే వచ్చిన రావణాసురుడు అన్నాడు, రాముడు అనబడేటటువంటి, నేను సంక్షేపంగా మాట్లాడుతున్నాను మీతోటి, రాముడు అనబడేటటువంటి క్షత్రియుడు అరణ్యంలోకి ప్రవేశించాడు. నిష్కారణంగా 14,000 మంది రాక్షసుల్ని, వాళ్ళు ఏమిటి చేసిన తప్పు, నేనే పెట్టాను జనస్థానంలో, ఏదో ఆ ఋషుల్ని చంపుతూ ఉంటారు, వాళ్ళ నెత్తురు తాగుతూ ఉంటారు, వాళ్ళ మాంసం తింటూ ఉంటారు, యజ్ఞయాగాదులను ధ్వంసం చేస్తుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. చేసుకుపోతుంటే వాళ్ళందరినీ కూడా క్రుద్ధుడై కోపంతో ఏ కారణం లేకుండా 14,000 మందిని చంపించాడు. తనకి శూర్పణక చెప్పింది ఒకటి, తను మారీచుడితో చెప్తున్నది ఒకటి. ఏ కారణం లేకుండా నా చెల్లెలు శూర్పణక యొక్క ముక్కు చెవులు కోసేశారు, ఆమెను విరూపణ చేశారు. రాముడు కోపస్వభావి, అయిన దానికి కాని దానికి కూడా కోపం వస్తుంది. అందుకే విసిగిత్తిపోయాడు రాముడి తండ్రి దశరథ మహారాజు. పిత్రా నిరస్త క్రుద్ధేన, మారీచుడితో చెప్తున్నాడు, తండ్రి అయినటువంటి దశరథ మహారాజు రామలక్ష్మణుల్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. పిత్రా నిరస్త రాజ్యేన సభార్య క్షీణజీవిత అన్నాడు. తండ్రి అంటే విసిగిత్తిపోయి, ఒరే నువ్వు ఈ ఇంట్లో ఉండద్దు, నువ్వు ఈ దేశంలో ఉండద్దు, పో నీ భార్యను తీసుకునని రాజ్య బహిష్కారం వేశాడు. ఎప్పుడూ ఆయన పక్కన అగ్నికి ఆజ్యంలా ఉండేటటువంటి లక్ష్మణుణ్ణి కూడా రాజ్యం నుంచి పొమ్మన్నాడు. వాళ్ళు ముగ్గురు రాజ్య బహిష్కారం వల్ల దేశం విడిచిపెట్టి అరణ్యంలోకి వచ్చారు. ఆ కోప స్వభావం ఎక్కడికి పోతుంది, ఏం చేశాడో తెలుసా రాముడు, ఏ కారణం లేకుండా చంపేశాడు 14,000 మంది రాక్షసుల్ని. మన పరివారం అంతా నాశనం అయిపోవట్లేదు రాముడి వల్ల, అంత పని చేశాడు. ఆ రాముడు ఎటువంటి వాడు అని నేను కనుక్కున్నాను. ఆ రాముడు ఎవరు ఎటువంటి వాడో తెలుసా,
రావణుడి మాటల్లో చెప్తున్నాను. 16 సుగుణములు పరిపూర్ణముగా ఉన్న మనుష్యుడెవరు అని వాల్మీకి అడిగారు. కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ధితిమాన్ కో ననసూయక కశ్చ బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగారు. రావణాసురుడు రాముడి గురించి 9 గుణాలు చెప్పాడు. ఈ 9 గుణములు పరిపూర్ణముగా ఉన్నవాడు రాముడు అన్నాడు. ఏమిటి అన్నాడు మారీచుడు? దుశ్శీలః, చాలా దుష్టమైనటువంటి శీలమున్నవాడు. దుశ్శీలుడు అంటే అసలు స్వభావం మంచిది కాదు. స్వభావం ఎప్పుడు వస్తుంది అంటే పుట్టుకతో వస్తుంది. స్వభావం దేనివల్ల విరుగుతుంది అంటే సత్సాంగత్యం వల్ల విరుగుతుంది. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకర భగవత్పాదులు మొహముద్గరంలో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.